యూట్యూబ్ ఛానల్ వీయర్స్ అందరికీ నా నమస్సు మంజలు నేను ముఖ్యంగా ఈరోజు మీ ముందుకు రావటానికి కారణం నేను ఈ మధ్య ఒక టూ మంత్స్ బ్యాక్ మహాకాళేశ్వరుని దర్శనం చేసుకోవడం జరిగింది ఆ టెంపుల్స్కి మనం శక్తిపీఠాలకి కానీ వెళ్ళినప్పుడు అండి ముందుగా అక్కడ అసలు విషయాలు ఏంటి అని తెలుసుకుని వెళ్ళినట్లయితే మనం ఇంకొంచెం ధైర్యంగా ప్లస్ అన్ని విధాలు కానీ మనకి మంచి దర్శనం అవుతుంది అన్నీ తెలుసుకుని వెళ్తే మంచిది అని చెప్పేసి నేను ఇంతకుముందు కూడా రెండు మూడు వీడియోల్లో మీకు తెలియచేయటం జరిగింది ఇక్కడ విషయాలు నేను తెలుసుకుని మీకు చెప్పాలన్న ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మేము ముందుకు రావటం జరిగింది thank you నేను అష్టాదశ శక్తి పీఠాల సందర్శనలో భాగంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని చూడాలని చెప్పేసి ఉజ్జయిని పెట్టుకోవడం జరిగింది అయితే అసలు కాసీ తర్వాత ఖచ్చితంగా చూడాల్సిన ప్లేసు మహాకాళేశ్వరం అని అందరి మహాకాళేశ్వర దర్శనం అన్నది అందరికీ తెలిసిందే అయినా కూడా నేను మాత్రం అమ్మవారి కోసమే పరుగులు పెట్టుకుంటూ వెళ్ళానండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మహాకాళేశ్వరుని చూస్తూ ఉంటే ఆ భస్మాభిషేకంలో ఆ స్వామి కైలాసంలో ఇలా ఉంటారేమో అనిపించే అంత అనుభూతి అండి అది నిజంగా మనం ఎవరైనా చెప్తేనో లేదంటే మనం వీడియోల్లో చూస్తేనో అనుభవం అవుతుందని నేను అనుకోను ఖచ్చితంగా లైఫ్లో కొన్ని పుణ్యక్షేత్రాల సందర్శనం మనం తప్పనిసరిగా చేయాలి మన అన్నం తినడం పుట్టడం బ్రతకటం చనిపోవటం ఎంత సాధారణమైన విషయాలో అదేవిధంగా ఈ కొన్ని పుణ్యక్షేత్రాల సందర్శన కూడా మన జీవితంలో అత్య అత్యంత విలువైనవిగా మనం తీసుకుని సందర్శించుకోవాలని చెప్పేసి నాకు అనిపించిందండి ఖచ్చితంగా జీవితంలో మీరు అంతా ప్లాన్ చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ టెంపుల్ ద్వారా నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను నిజానికండి ఈ క్షేత్రంలో మనం చూడాల్సిన ప్లేసెస్ అని చెప్పేసి అక్కడ వాళ్ళు అది కొంత లిస్ట్ ఇచ్చేశారు మనకి అవన్నీ చూడటానికి నా వరకు అయితే నేను ఒక్కరోజు ప్లాన్ చేసుకుని వెళ్తూ ఉంటాను డాక్టర్ గారికి వీలు అవ్వదు కాబట్టి అన్నీ చూడటం నాకు అవ్వలేదు అన్ నేను చూసిన వాటిలో కూడా కొన్ని అంత ఇంపార్టెంట్ కాదు ఆ టైం ఏమన్నా ఉంటే మనం మహాకాళేశ్వరుడి దర్శనంలోనో లేదంటే ఆ టెంపుల్ సరౌండింగ్స్లో జపాలు చే వినియోగించుకున్నట్లయితే ఇంకొంచెం బాగుండేదని అనిపించింది అయినప్పటికీ ముఖ్యంగా మనం మంగళనాథ్ టెంపుల్ ఒకటి కాలభైరవుడి దర్శనం ఒకటి గడ్కాళి అమ్మవారు ఒకటి హర్సిద్ధి మాత టెంపుల్ ఒకటి మహాకాళేశ్వరుడిది ఒకటి మాత్రం చాలా ఇంపార్టెంట్ అక్కడ విక్రమాదిత్యుడి అన్నయ్య తపస్సులు చేసిన గుహలు ఉన్నాయి అని చెప్పేసి అక్కడ కూడా వెళ్ళటం జరిగిందండి అవన్నీ నాకు సమ్మర్లో బాగా ఎండలు ఉన్న టైంలో వెళ్ళటం వల్ల చాలా కష్టమైనవి అయినప్పటికీ బడే గణేష్ టెంపుల్ కూడా నేను దర్శనం చేసుకోవడం జరిగింది వాటి విశేషాలు ముఖ్యంగా ఏంటంటే అండి మనం ఏదైనా శక్తిపీఠానికి వెళ్ళేటప్పుడు అమ్మవారి పేరు మనకి ఓడ్యాయం గిరిజాదేవి అంటారు అంటే మనం వరుస వెళ్ళి అక్కడ మేము గిరిజాదేవి టెంపుల్ గిరిజాదేవి టెంపుల్ ఎక్కడ ఊర్లో అందరినీ అడుగుతా వెళ్తా ఉంటే ఎవరికీ అర్థం కాలేదు మాకు చాలా ఆశ్చర్యం వేసింది ఇదేంటి గిరిజాదేవి టెంపుల్ తెలి అమ్మవారిని ఆ ప్లేస్లో వాళ్ళు బీర్జాదేవి అంటారండి మనం ఉజన్యా మహాకాళి అని చెప్పేసి మనం చదువుకుంటాము మనం అలాగే అమ్మవారిని తలుచుకుంటాం కానీ నిజానికి ఉజ్జయినిలో అమ్మవారి పేరు హరిసిద్ధి మాత అండి అది కాకుండా గడ్కాళి మాతకి తీసుకెళ్ళిపోయారు ఆ టెంపుల్కి తీసుకెళ్ళిపోయారు గడ్కాళి మాత అనే ఒక వేరే కాళీమాత మందిరం ఏంటంటే అండి ఆ అమ్మవారు కేవలం మన కాళిదాసు పూజించి తపస్సు చేసుకుని అమ్మవారి అనుగ్రహం పొందిన టెంపుల్ అంటండి ఆ టెంపుల్స్లో కూడా మనం అమ్మవారికి అటు రెండు అటుపక్క ఇటుపక్క లక్ష్మీ సరస్వతి అమ్మవార్లు ఉంటారండి మనం హరిసిద్ధి మాత ఏమో కాళేశ్వరుడికి దగ్గరగానే ఉంటున్న టెంపుల్ అండి ఇవన్నీ తెలుసుకుని వెళ్తేనే మంచిగా మనం దర్శనం చేసుకోగలుగుతామని అనిపించింది మాకు తెలియక దిగిన రోజే టైం ఉందని చెప్పేసి ముందుగా మనం ఆ ట్యాక్సీ ఆయన చెప్పిన దాని ప్రకారం ఆయన పట్టుకుని ఆయన మాటలు పట్టుకుని మేము వెళ్ళాము కాలుభైరవుడి దర్శనం మనం ఎక్కడున్నా సరే ఖచ్చితంగా శివాలయాలకు వెళ్ళేటప్పుడు కాలభైరవ దర్శనం చేసుకోవాలన్నది ఇంపార్టెంట్ అయితే ఇక్కడ మాత్రం మంగళనాథ్ టెంపుల్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి అక్కడ కూడా అమ్మవారి పేరు భువనేశ్వరి దేవి అని చెప్పేసి రాసి ఉంది నేనైతే అక్కడ గైడ్స్ని ఎవరిని పెట్టుకోలేదు కానీ మంగళనాథ్ టెంపుల్కి ఖచ్చితంగా వెళ్ళాల్సిన టెంపుల్ అని చెప్పేసి వారు తెలియచేయటం జరగటం వల్ల నేను అక్కడికి వెళ్ళాను అక్కడైతే అసలు ఆలయంలో కడుగు పెట్టినప్పుడు అంత పెద్ద టెంపుల్ చుట్టూ చల్ల కొలనులు అవన్నీ నిజానికి ఈ వీడియోస్ అన్ని చిన్న చిన్న బిట్స్ కింద తీసి నేను మా వాళ్ళకి ఇవ్వటం జరిగింది ఎడిటింగ్లో వాళ్ళకి ఏ టెంపుల్ ముందు ఏ టెంపుల్ వెనక తెలియక అటు ఇటు పెట్టేశారు మీరు అది వెళ్ళినప్పుడు దర్శనం చేసుకుందరు ఇది కేవలం ఒక ఐడియా కోసం ఉంటుందన్న ఉద్దేశంతో ఈ వీడియో క్లిప్పింగ్స్ ముందు వెనక వెనక ముందు అయినా కూడా మీరు ఏమీ అనుకోకుండా ఫస్ట్ ఫస్ట్ మంగళనాథ్ టెంపుల్ ఎంట్రెన్స్ అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పాను అవన్నీ క్లియర్గానే చూపించారు తర్వాత కాలభైరువుడి దర్శనం అండి కాలభైరవుడి దర్శనంలో అయితే అండి కాలభైరవుడి చాలా విచిత్రమైన అనుభూతి అటువంటి టెంపుల్ నేను ఇంకెక్కడా చూడలేదు కూడా మనకి వీడియోస్ తీసుకోకూడదు అని రెస్ట్రిక్షన్స్ ఏం లేవండి పెద్ద పట్టించుకోవటం లేదు ఇంకా విచిత్రం ఏంటంటే అండి అక్కడ పెద్ద పెద్ద దీపస్తంభాలు మనం మరణం చిలంలో వస్తుందని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం కదా అవి ఆల్మోస్ట్ అటు సైడు అన్ని దేవాలయాల్లో ఉంటాయేమో అని అనిపించింది చాలా సింపుల్గా పై వరకు వెళ్ళిపోయి ఆ దీపాలన్నీ వెలిగించారు చాలా సరదాగా అనిపించింది చూడ్డానికి ఎంతో అసలు పవిత్రమైన మనసు మానసిక ఆనందం అయితే చెప్పలేవండి ఆ టెంపుల్స్లో అడుగు పెడుతున్నప్పుడు ఇక మంగళనాథ్ టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత పరుగులు పెట్టుకుంటూ మేము కాలుభైరువుడి దర్శనానికి వెళ్ళాం కాలుభైరువుడి దగ్గర మనం చెప్పుకోదగిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ మీకు నేను చూపిస్తున్న వీడియోల్లో ఆ స్వామి దర్శనం వీడియో తీయటం జరిగింది ఇంకొకటి అండి మనం వీడియోలు తీసుకుంటా వెళ్ళిపోతూ ఉంటే మనం వెళ్ళిన మంచి టైంని మనం వేస్ట్ చేసుకున్నట్టు అయిపోతూ ఉంటుందేమో అని చెప్పేసి నాకు అనిపించింది ఎందుకంటే మనం వీడియోస్ మీద ఉన్నాము అంటే మన మనసుని అంతా భగవంతుడి మీద పెట్టడం తగ్గించేస్తాం కాబట్టి నేను సరిగ్గా వీడియోలు తీయలేకపోయాను పోయాను అయినప్పటికీ మా వాళ్ళు తీసినవి మా వాళ్ళ హెల్ప్తో కొనుక్కొని నేను తీయించినవి మీకు చూపిస్తున్నానండి అక్కడి నుంచి మన కాలభైరవుడికి ముఖ్యంగా వాళ్ళు ఇచ్చేదండి వైన్ షాప్ ఉంటుందండి బ బయట స్వామికి వైన్ బాటిల్స్ కొను వెళ్ళి ప్రసాదంగా ఇస్తా ఉంటారు చాలా విచిత్రంగా అనిపించింది స్వామికి అక్కడ కొంచెం పెట్టిన ప్లేట్లో వేసి మిగిలిన బాటిల్ తిరిగి మనకి ప్రసాదం కింద కూడా ఇచ్చేస్తారు అక్కడి నుంచి గడ్గాళి అక్కడ కూడా అండి మేము విచిత్రంగా కాళీ మాత మహంకాళి మహంకాళి అని అడుగుతా వెళ్తే వాళ్ళకి ఎవరికీ అర్థం కాలేదు చివరికి మమ్మల్ని గడ్గాళిక అమ్మవారి దగ్గర తీసుకెళ్ళారు అదే మెయిన్ టెంపుల్ ఏమో అని అనుకున్నాం ఉజ్జయిని మహాకాళి అని కానీ కాదంటండి లోపల మనకి మహాకాళి లేశ్వరుడి దగ్గరున్న టెంపుల్ దగ్గరున్న టెంపుల్ అమ్మవారి హరిసిద్ధి మాతే మహంకాళి అమ్మవారి అని చెప్పేసి తర్వాత వాళ్ళ మాటలు బట్టి నాకు అర్థమైందండి ఉజ్జయిని మహాకాళేశ్వరుడు దర్శనం తర్వాత అండి ఆ టెంపుల్ చుట్టూ మనకి ప్రసిద్ధమైన కేదార్నాథ్ అని అసలు మొత్తం అన్ని క్షేత్రాల స్వామి కి సంబంధించిన దేవాలయాలు చిన్న చిన్న ఉపాలయాల కింద చుట్టూ ఉంటాయండి మనం అటువైపుకి వెళ్ళినప్పుడు ఉజ్జయిని అసలు మహాకాళేశ్వరుడి దగ్గరికి వెళ్తే అక్కడ ఎక్కువసేపు ఉండిపోవడానికి ఎక్కువ రోజులు ఉండడానికి వెళ్తేనే మంచిది అనిపించింది నాకు టైం సరిపోక పరుగులు పరుగులు పెట్టుకుంటా అటు ఇటు తిరిగేసి ఏంటో అడ్డదిడ్డంగా పరుగులు పెట్టేసి దర్శనం చేసుకున్నాను కానీ అక్కడ ముఖ్యంగా అండి అక్కడున్న సర్వతీర్థం అని చెప్పేసి ఏదో చెప్పారు నాకు అప్పుడు చాలా రోజులు అయిపోయింది కదా నేను మర్చిపోయాను అక్కడ తీర్థంలో ఉన్న నీళ్ళను తీసుకెళ్ళి రాముడు పట్టాభిషేకం సమయంలో వాడారని చెప్పేసి అక్కడ పంతులు గారు తెలియచేసారండి అంతేకాకుండా అక్కడ విద్య నేర్చుకోవటం కోసం శ్రీకృష్ణుడు కూడా అక్కడ కొంతకాలం ఉన్నారని చెప్పేసి వారు తెలియచేశారండి ఇటువంటి విషయాలన్నీ అండి మనకి గైడ్స్ పెట్టుకున్నట్లయితే మనకి చాలా వివరంగా తెలియచేస్తారు కాబట్టి దానికి తోడు మన యూట్యూబ్లో కూడా చాలా మంది రకరకాల వీడియోలు పెడుతున్నారు అవన్నీ చూసి కొంత నాలెడ్జ్ మనం ఆ ప్లేస్ గురించి తెలుసుకుని వెళ్ళినట్లయితే మాత్రం మనం ఇంకొంచెం బెటర్ గా దర్శనం చేసుకోవడానికి జరుగుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నానండి కొంచెం సేపే ఉంటే మాత్రం అండి ఎక్కువ రోజులు ఉండడానికి అవకాశం లేకుండా ఒక రోజు రెండు రోజులు పెట్టుకుని వెళ్తే మాత్రం ఖచ్చితంగా కాళేశ్వరుడివి భస్మాభిషేకం ఖచ్చితంగా చూసుకునేలాగా ప్లాన్ చేసుకోండి హరిసిద్ధి మాత దగ్గర మాత్రం అక్కడ గడ్గాళి దగ్గర కూడా ఫొటోస్ రిస్ట్రిక్షన్ లేదు నేను మీకు చూపించిన వీడియోస్లో అమ్మవారి ఫేస్ ఒక్కటి ఉంటుందండి వీడియోలు తీయించాను నేను యాక్చువల్గా చూడండి సేమ్ అలాగే ఉంటారండి మన హరిసిద్ధిమాత కూడా మన అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన అమ్మవారి మహాంకాళి అమ్మవారి పేరు హరిసిద్ధి మాత అండి సో అంతేకాకుండా అక్కడ గుహల్లో మన ఆ కాళీమాత విగ్రహం చూడగానే అండి ఒక్కసారి గతుక్కుమని నేను ఒక అడుగు వెనక్కిశాను అంత భయం లాగా ఆ అమ్మవారి విగ్రహం నిజంగా అమ్మ అక్కడ కూర్చున్నారా అన్నట్లు కపాలాల మాల అది చూస్తూ ఉంటే అమ్మ అక్కడ కూర్చున్నారా అన్నట్టు అనిపించింది కానీ నేను ఆ కిందకి అది సఫకేషన్ అది వచ్చేస్తుందని ఆ శివలింగం దగ్గరికి దర్శనానికి అది వెళ్ళలేకపోయాను ఇకపోతే బడే గణేష్ టెంపుల్ అని చెప్పేసి ఉందండి బడే గణేష్ టెంపుల్లో ఆ వీడియో కూడా వాళ్ళు రోజు మనకి పంపిస్తున్న నాకు పంపిస్తున్నారండి ఒక వీడియో మీకు పంపిస్తాను అక్కడ ఏదనుకుంటే అక్కడ కూడా ఆ కోరిక తీరుతుందని చెప్పేసి వాళ్ళు తెలియచేశారండి మనం అక్కడ గారితో మాట్లాడినట్లయితే మనకి కొంచెం లోపలికి స్వామి పక్కకే తీసుకెళ్ళి కూర్చునే అంత అవకాశం ఇస్తున్నారు అది కొంచెం జాగ్రత్తగా మేనేజ్ చేసుకుని వెళ్ళి దర్శనం మంచిగా జరిగేలాగా చూసుకోండి అని చెప్పి నేను మీకు తెలియచేస్తున్నాను ఇక చివరిగా నేను దర్శనం చేసుకున్నది గుహలో అయితే అండి బడే గణేష్ టెంపుల్ అని చెప్పేసి ఇకపోతే ఇంకొకటి రామ మందిరం ఉందని చెప్పేసి అది కూడా చాలా ఫేమస్ అని చెప్పి చెప్తే వెళ్ళాం కానీ నాకు అక్కడ అంత వెళ్ళాల్సిన అంత ఇదిగా అనిపించలేదు మామూలు దేవాలయంలాగే ఉంది కాబట్టి వెళ్ళిన టైంని జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకుంటూ ఖచ్చితంగా మంగళనాథ్ టెంపుల్కి కాలభైరువుడి టెంపుల్కి మన ఉజ్జయిని మహాంకాళి అమ్మవారి దగ్గరికి అంటే హరిసిద్ధి మాత టెంపుల్కి గడ్కాళి మహంకాళి ఇద్దరూ కూడా హరిసిద్ధి మాత ఇద్దరూ కూడా ఒకేలాగా ఉంటారు ఒక అమ్మవారికి పైన కింద లక్ష్మీ సరస్వతులు ఉంటే ఇంకొక అమ్మవారి దగ్గర పక్క అటుపక్క ఇటుపక్క ఉంటారు కాబట్టి కొంచెం చూసినప్పుడు అమ్మవారితో పాటు అటు ఇటు కూడా చూసుకున్నట్లయితే మనకి మంచి దర్శనం చేసుకున్నామనే ఫీలింగ్ వస్తుంది కాబట్టి ఈ వీడియో ద్వారా నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు తెలియచేసానని భావిస్తూ ఎవరికైనా సరే ఉపయోగపడుతుందని భావిస్తూ మేము ముందు నుంచి సెలవు తీసుకుంటున్నాను